ఫిష్ ఫ్రైకి ముందుగా నేను ఇక్కడ వంజరం చేప తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు మనం సాల్ట్ తగినంత వేసుకోవాలి. పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత, మరియు కారపొడి తగినంత వేసుకొని ఈ ముక్కలకి బాగా పట్టించి కలుపుకొని పట్టించాలి. ముక్కలకన్నీ బాగా లాస్ట్లో కొంచెం లెమన్ జ్యూస్ పిండుకుందాము. వీటిని అన్నిటిని బాగా ముక్కలకి పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ని ఈ ఫిష్ని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, అన్నిటికీ ఫిష్కి ఇట్లా మసాలా పట్టించి బాగా మ్యారినేట్ చేసినాను. దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక తవా తీసుకున్నాను. ఇక్కడ ఫిష్ని తవా ఫ్రై చేసుకుందాము. దీనికి సరిపడ ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని వేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఫిష్ని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిపోయింది. ఇక్కడ మనం ఉండలంగా ఇంకొక సైడ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, మన ఫిష్ ఫ్రై రెడీ అయింది. దీన్ని ఇప్పుడు ప్లేటింగ్ చేసి చూపిస్తాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినా వంజరం ఫిష్ ఫ్రై రెడీ అయింది. దీన్ని తప్పక మీ ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.